ఇండియన్ క్రిస్టియన్ ఛానల్ చూసేవాళ్ళందరికీ నా శుభ ఈవినింగ్ తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు సాయంత్రం రాత్రి వేళ ఏదైతే మేము పబ్లిసిటీ రూపంలో పాంప్లెట్లు వేయడం జరిగింది. ఈ పాంప్లెట్లు వేసిన కారణాన కనీసం హిందూ టెంపుల్స్ కానీ పోలీసుకి సంబంధించిన కానీ ఏది కూడా లేకపోయినప్పటికీ మరి వాళ్ళు తబల కన్వీనర్ అనేటువంటి బోడా జాషువా గారికి ఫోన్ చేసి వేసుకోడాను బోడా జాషువా గారికి ఫోన్ చేసి మీరు వచ్చి ఆ పోస్టర్స్ పేకపోతే మీ అంతా తెలుస్తామని, అదేవిధంగా కేసు పెట్టి మిమ్మల్ని రోడ్డు మీదకి లాగుతామని చాలా భయంకరమైనటువంటి అశాబ్దమైనటువంటి పదజాలముతో అన్ని విషయాలలో ప్రతి విషయంలో జ్వర ఫీవర్ గా ఉన్నప్పటికీ ఇప్పుడు దాకా బాగానే మాట్లాడావు, నీకు రోగం ఏమొచ్చిందని కూడా తిట్టి భయంకరమైనటువంటి దాంతో దుర్భాషలాడి మరి బెదిరించినటువంటి భయం కనబడతా ఉంది. మరి చంద్రపూడి మండలానికి నేను ఐసీ న్యూస్ రిపోర్టర్గా నేను పనిచేస్తూ ఉన్నాను. ఈ సభలో నాయే నా పేరు బోడా జనరల్ జాషువా, వెల్లంపేట ఏరియా పరిచయ ప్రాంతాల్లో నేను సేవ చేస్తూ ఉన్నాను. ఈరోజు క్రిస్టియన్స్ మీద జరుగుతున్న దాడులు ఏ విధమైనటువంటి అనుచితమైనటువంటి కారణాలు లేకుండా ఏ నిర్ణయమైనటువంటి ప్రతి కారణం లేకుండా ఏ విధమైనటువంటి ఆధారం లేకుండా మరి కేవలం దుష్ప్రచారం చేస్తూ క్రిస్టియన్స్ మీద జరిగిస్తున్నటువంటి ఈ దాడులు సులకనగా చూస్తూ ప్రతి ఒక్కరు కూడా జరిగిస్తున్నటువంటి ఈ దాడుల మీద కఠినమైన చర్య తీసుకోవాలని గవర్నమెంట్కి మేము ఈరోజు వినతి పత్రం కూడా రాయిపోతా ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఈ పోస్టర్ ఇక్కడ అంటించడం వలన జరుగుతున్న నష్టం ఏంటో మరి మాకైతే ఎటువంటి అర్థం కావటం లేదు. అతగాడు మాట్లాడుతూ మరి కేసు పెట్టడమే కాదు, అతగాడు నాకు ఒక లా చెప్తా ఉన్నాడు, 100 కిలోమీటర్ల దూరంలో ఏ గుడిబొమ్మ ఉన్నా సరే మరి సువార్త ప్రకటించకూడదు, సువార్త అనేది తెలియపరచకూడదు అనేటువంటి ఒక నినాదం నా ముందు పెట్టాడు. అదేవిధంగా అతగాడిని చిన్న క్వశ్చన్స్ మేము అడగాలని నాశపడతా ఉన్నాం. ఆ రీతిగా మరి ఫోన్ చేసినటువంటి అతన్ని అడుగుతా ఉన్నాం. టెంపుల్ ఉన్న 100 మీటర్లో సువార్త ప్రకటించకూడదు అంటే ఎవరు చెప్పారు, ఎక్కడ ఉంది మీడియాతో మాట్లాడండి, ఇది టెలికాస్ట్ అవుద్ది, నేను చెప్తే వినండి, ఎవరు పెద్దలు ఉన్నారు మీ కనుక ఎవరు ఉన్నారో వాళ్ళందరూ పిలిపించండి, మేము ఈరోజు దీని మీద సరైనటువంటి యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ లాలో 100 మీటర్ల లోపల స్వార్త ప్రకటించామా లేకపోతే పబ్లిసిటీ చేసామా, మాకు రైట్స్ ఏమున్నాయో వాటన్నింటిని గురించి మేము మాట్లాడాలని మరి ఆశతో ఉన్నాం. ఈ టీవీ న్యూస్ ఛానల్ రిపోర్టర్ రెవరెండ్ బి శ్రీహరి చంద్రపూడి మా కాన్స్టిట్యుయెన్సీ.